ఫార్ములా ఈ రేసింగ్ కు హైదరాబాద్ ట్యాంక్ బండ్ రెడీ అవుతోంది ఇండియాలో మొట్టమొదటిసారి ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ఈ నెల 11న ఎన్టీఆర్ మార్గ్లో నిర్వహించనున్నారు దీంతో 7 నుంచి 12వ తేదీ వరకు ఆ రూట్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అయితే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు ట్రాఫిక్ పోలీసులు सो ई रेसिंग की संबंधी मरी अपडेट्स अंदा की प्रतिनिधि साई किरण लाइव जॉइन अवुतुन्नारु साई किरण यस हैदराबाद की मोट्टमोदटिसारिकि अंटे इंडियालोने इदि हैप्रिक्स हैदराबाद पेरुतो ई एलक्ट्रिक कार्ल रेसिंग जरगबोतुंदी अदि ई नेल 11व तारीखुन जरगबोतुंदी दानिकि संबंधिंचिन अन्नि एर्पाट्लु कूडा चेस्तुन्नारु निर्वाहकुलु अयिते मनं गतंलो मोन्न फिब्रवरिलो जनवरिलो कूडा चूसामु इंडियन रेसिंग लीग ईवेंट पेरुतो देशीय ईवेंट चेशारु अयिते इदि वरल्ड चांपियनशिप एलक्ट्रिक कार्लतो చేస్తున్నటువంటి వరల్డ్ ఛాంపియన్షిప్ ఇది మొత్తం ప్రపంచంలో 14 దేశాల్లో జరుగుతుంది దట్ ఇది ఇండియాలో ఫస్ట్ టైం అది హైదరాబాద్ లో చేస్తున్నందున ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీని సీరియస్ గా తీసుకుంది దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ పాడ్కో కంటే ఇక్కడ స్టే పోడియమ్స్ కావచ్చు కార్స్ ఇక్కడ నుంచి రేసింగ్ కు మొదలవుతాయి సో దీనికి సంబంధించి 7వ తారీఖు నుంచే ఎన్టీఆర్ మార్గ్ రోడ్లన్నీ కూడా మూసివేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే దానికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు రేసింగ్ జరుగుతుంది కాబట్టి ఈ మొత్తం రోజులన్నీ కూడా ఎన్టీఆర్ మార్గ్ ఐమాక్ रोड क्लोज अवता रेसिंग आ रोड क्लोज अवता है सो दी पटिषा ट्राक रेसिंग ट्राक अने अरेंज चेयली सो दाखिल समय पड़ती तारीख ना रोड क्लोज निर्माण पनल दी संबंध इप्के हैदराबाद सीपी सीवी आनंद परशी आ रोजे संबंधी पदको टीम्स वाट संबंध इरव रे कर्त मन चूस रेसिंग ट्राक रेसिंग ट्राक पैन परगेली गत इंडियन रेसिंग लीग चूसा अब केवल आरु జెట్లకు సంబంధించినటువంటి కార్లు మాత్రమే రేసింగ్ లో పాల్గొనాలి ఇప్పుడు 22 కార్లు ఇక్కడ ఉన్నటువంటి ఈ విడుతలో మాత్రమే ఇవి రేసింగ్ లో పాల్గొనాలి సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రౌండ్ 4 కు సంబంధించినటువంటి ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది మొత్తం 14 దేశాల్లో జరుగుతున్నటువంటి ఈవెంట్ రౌండ్ 4 హైదరాబాద్ లో జరుగుతుంది సో అటహాజంగా ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఒకవైపు ఈ అసెంబ్లీ సెషన్స్ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి మరోవైపు 17వ తారీఖున ఇదే ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్నటువంటి నూతన సచివాలయం ఓపెనింగ్ కార్యక్రమం ఉంది కాబట్టి దాని పండులు కావచ్చు ఇటు అసెంబ్లీ సమావేశాలు మరోవైపు ఈ రేసింగ్ అంతర్జాతీయ ఈవెంట్ కి సంబంధించినటువంటి పండులు సో మొత్తం ఈ మూడు ఈవెంట్లతో కలిపి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ కావచ్చు వీటికి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు ఈ మొత్తం రూట్స్ అన్ని కూడా డైవర్షన్ చేస్తున్నారు ప్రజలు కూడా కొంత సహకరించాలని పోలీసులు కోరుతున్నారు మరోవైపు చూడొచ్చు కొంత దీనికి సంబంధించినటువంటి మిషనరీస్ వీటన్నిటిని కూడా ఇప్పటికే తీసుకొస్తున్నారు సేఫ్టీ కార్స్ వీటన్నిటిని కూడా ఇప్పటికే తీసుకొస్తున్నారు ఎందుకంటే 11వ తారీఖు తొందరలోనే ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు మెట్రో ట్రైన్ ఎక్కువగా వినియోగించుకోవాలి ఈ మొత్తం వారం రోజుల పాటు కొంత ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బస్సెస్ ఆర్టీసీ బస్సెస్ వీటన్నిటి కూడా ఎక్కువ రష్ ఉంటుంది అలాగే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మెట్రో ట్రైన్స్ ద్వారా ప్రజలు వారి రవాణా సౌకర్యాన్ని వాడుకోవాలనేది కూడా చెప్తున్నారు సో ఈ అంతర్జాతీయ ఈవెంట్ కోసం మొత్తం హైదరాబాద్ చూస్తుంది హుస్సేన్ సాగర్ తీరానా జరుగుతున్నటువంటి ఈ రేసింగ్ సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అటు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ థాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి కిరణ్